నిమ్మగడ్డ రమేష్ గారు ఈ దీని మీద కేసేశారు, మాకు సంబంధం లేదు అంటున్నారు. మీరు టీడీపీ వాళ్ళే కదా, మీ టీడీపీ ఎవరైతే ఈ మాటలు అన్నారో వాడి కాళ్ళకి నేను పాదాభోదనం చేస్తా. ఆ నిమ్మగడ్డ అనేవాడు రోడ్డు మీద తీసుకొచ్చి చెప్పుతో కొట్టండి, నేను నమ్ముతా. ఎస్, నేను నమ్ముతా. నేను నమ్మటం కాదు, జై చంద్రబాబు అంట, జై చంద్రబాబు అంట. తీసుకొస్తారా వాడిని, చెప్పుతో కొట్టిస్తారా? ఎంత ఏదో పని చేసినందుకు, ఇంతమందిని చంపినందుకు, ఎవరనుకున్నావు? ఆడేది ఒకడు, ఆడించేది ఒకడు. వీడు ఆడేవాడు, ఆడించేవాడు మీ లీడరేనా బాబు? అమాయకంగా మాట్లాడుతున్నారు. మా తెలీదు నిమ్మగడ్డ, నా తెలీదు కాటగడ్డ, అయి కాదు, చేసిన వాడు మొత్తం చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు కంటే కంత్రివాడు ఉన్నాడా ఆంధ్రదేశంలో? ఇండియాలో ఉన్నాడా? ఇండియాలో ఉన్నాడా? చంద్రబాబు అనేవాడు మోడీ గారు హానెస్ట్ ఫెలో, అతన్నే అమ్మలక్కలు తిడుతున్నాడంటే అసలు నోరిప్పుతున్నారా పరమేశ్వరి? నోరిప్పుతున్నారా బీజేపీ వాళ్ళు? ఇంకేమైనా ఉందా? ఇంకేమైనా ఉందా? ఈ పింఛన్ విషయంలో ఆ మేడం నోరెత్తిందా ఏమన్నా? లోకేశ్వరి, లోకేశ్వరితో పాటు ఉన్నప్పుడు బీజేపీ ఉంది కదా, అది రియల్ బీజేపీ కాదు. రియల్ బీజేపీ మహానుభావులు, రియల్ బీజేపీ మహానుభావులు ఉన్నారు. ఎక్కడో జనసేన నుంచి, ఎక్కడో ఆర్ఎస్ఎస్ నుంచి, ఎక్కడో శ్యామా ముఖర్జీ దగ్గర నుంచి, ఎక్కడెక్కడో నుంచి, రెండు వాజ్పేయి నుంచి, అద్వానీ నుంచి, ఇద్దరే దేశమంతా తిరిగి ఇద్దరే రెండు ఎంపీలు, ఒకటి ఆంధ్రప్రదేశ్లో అనుమకుండా ఎక్కడో ఎక్కడో ఎంపీ గెలిచారు, యూపీలో ఒక ఎంపీ గెలిచారు, రెండు గెలిచారు బీజేపీ. ఆ రెండుతో ఈరోజు భారతదేశానికి ఆస్తి ఏదంటే బీజేపీ అన్నంత గొప్పగా దీన్ని చేశారు. దీనికి మా ఆంధ్రలో, మన ఆంధ్రలో ఉన్న బీజేపీ ఒకటి కాదు, ఒకటి కానే కాదయ్యా, ఇది చంద్రబాబు బీజేపీ, ఇది పురంధేశ్వరి బీజేపీ. లేకపోతే ఇంత గ్రేట్ హానెస్ట్ ఫెలోస్ ఉన్నారు వర్కర్స్గా, సోము వీర్రాజు గారు, జీవెల్ గారు ఎంత గ్రేట్ అని ఎవరు తెలుసా? మధ్యప్రదేశ్ పెద్ద మంచి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు, ఎన్ని గొప్ప పదవులు ఆయనకి, ఎంతెంత గొప్ప మనిషి. ఎప్పుడు కనపడతాడు ఆ నేషనల్ టీవీస్లో, రిపబ్లిక్ ఛానల్లో, టైమ్స్ నవ్లో కనపడి పెద్ద అన్నీ ఎప్పుడు ఉందాగా, ఓన్లీ పార్టీనే మంచిగా తీసుకొచ్చేలాగా, ప్రజలకు మేలు చేసేలాగా గొప్ప గొప్ప మాటలు మాట్లాడడం, వరస్ట్ వర్డ్ మాట్లాడడం జీవీఎల్, అలాగే సోము వీర్రాజు, వీళ్ళు పక్కన పెట్టి, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి, ఆయన ప్రాణం పోయినా సరే బీజేపీ బీజేపీ అనే కార్యకర్త, ఇలాంటి వాళ్ళని పక్కన దోసి ఎవడయ్యా ముఖ్య ఎవరో ఎమ్మెల్యే విజయవాడకి, సుజనా చౌదరా, సుజనా చౌదరికి ఆర్ఎస్ఎస్ అంటే తెలుసా? స్పెల్లింగ్ తెలుసా? అది ఎవరు దాన్ని క్రియేట్ చేశారు తెలుసా? బీజేపీ సిద్ధాంతాలు తెలుసా? కనీసం ఎథిక్స్ తెలుసా? అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఎంత దొంగ, అంత అర్జెంటుగా ఆ దొంగని, ఆ అవినీతిపరుడిని కోర్టులో కేసులు ఉన్నవాడిని, ఫారిన్ బ్యాంకులు కూడా కేసులు వేసి అతని మీద, అతన్ని అంత అర్జెంటుగా ఎమ్మెల్యే చేస్తారా బీజేపీ తరఫున? ఎక్కడ జీబీఎల్లు, ఎక్కడ సుజనా చౌదరి, ఎక్కడ సోమా వీర్రాజు, ఎక్కడ సీఎం రమేష్? సీఎం రమేష్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని మోసాలు ఉన్నాయి, ఎంత దుర్మార్గుడు, ఎన్ని వందల వేల కోట్లు సంపాదించాడు. అతనికి సోమవారాజును పక్కన పడేసి సీఎం రమేష్గా ఇది టీడీపీ వాడికి, ఇప్పుడు స్టీలత టీడీపీ వాడే, నామకే వస్తే బీజేపీ ఇతను సుజనా చౌదరా. ఎప్పుడైనా ప్రజాసేవ వాడు తెలుసు ఆయనకి? అతను తీసుకొచ్చి విజయవాడలో పడేసేసి తీసుకొచ్చాడా చిన్న జూనియర్ గాంధీ లాగా? ఎవరు? పురంధేశ్వరి అమ్మ, మనోడు, మనాడు మన మరిది తాలూకా, ఏమైనా చేస్తాడు, ఈ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ అస్. ఒకటే మనం అనుకోవాలి ఈ పురంధేశ్వరి మేడం గురించి, ఈ చంద్రబాబు ఈ బంధువే మోడీ గారిని హీనంగా మాట్లాడి, మోడీ భార్యని హీనంగా మాట్లాడి, మోడీ నీకు పెళ్ళం లేదు, మోడీ నీ కొడుకు లేదు, నాకు పెళ్ళం ఉంది,
నాకు ముడుగు ఉంది, నా కొడుకు ఉన్నాడు, ఒక్కసారిన ఖండించావా? ఒక్కసారిన ఖండించావా? ఇంత మాట మాట్లాడతావా మా అధ్యక్షుణ్ణి? మిమ్మల్ని నేనే సిగ్గుపడ్డాను కదా ఆ మాట అంటే. నేనే ప్రజలు నోటిచ్చా, నేను బయట వాడిని కదా, భారతదేశంలో వన్ ఆఫ్ ద హానెస్ట్ పర్సన్ కాబట్టి మోడీ నేను దానికి మాట్లాడు. నువ్వు మాట్లాడలేదే, అధ్యక్ష సీట్లో కూర్చున్నావు, వాళ్ళ పుణ్యమాని మధ్యపదవి తీసుకున్నావు అంటే. చూడండి, ఎప్పుడన్నా మీరు బీజేపీని తిడతా ఉంటే చంద్రబాబు గారు ఆమె ఏం మాట్లాడదు, కూల్గా ఉంటుంది. ఆమెకి ఆమె పనులు కావాలి, ఆమెకు నచ్చిన వాళ్ళు కావాలి. మ్యామ్ మరి ఎక్కడి నుంచి ఎటు వస్తాయో తెలియదు. లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎటు అవుతారు? ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎలా అవుతారు? నేను ప్రజలను అడుగుతున్నా, విజయవాడ ప్రజలను అడుగుతున్నా. సుజాన్ చౌదరి అనేవాడు మీరు ఎప్పుడన్నా చూశారా? మీరు ఎప్పుడన్నా చూశారా? సడన్గా వచ్చేసి ఏడిచేసి మేడం ఇచ్చేశారు, అయిపోయా. సీఎం రమేష్ హానెస్ట్ ఫెలోన, ఇద్దరిని తీసుకురండి. సీఎం రమేష్ని, సుజనా చౌదరిని అట్ట రోడ్డు మీద నిలబెట్టేసి నార్కో టెస్ట్ చేయండి. ఇద్దరు హానెస్ట్ అంటే వాళ్ళిద్దరు చెప్పు దెబ్బలు తిని ఇండియాను వదిలిపెట్టి వెళ్ళిపోతా, ఇండియా వదిలిపెట్టి. ఐఎమ్ షూర్ మదర్ ప్రావిన్స్ ఐఎమ్ టెలింగ్ యూ, మీకు దమ్ముంటే పురంధేశ్వరి గారు మీ దమ్ముంటే మరి చెప్పుకోవాలి కదా. ఎందుకు అడుగుతున్నానంటే నేను మా కోసం వచ్చాడు ఎమ్మెల్యేగా, మేము అడుగుతూ అడిగే హక్కు ఉంది. మీ ఇద్దరు కన్నింగ్ ఫెలోస్, చీటర్స్, దొంగలు అని నేను అంటున్నా. కాదు నార్కో టెస్ట్ రెడీయా మీ ఇద్దరు, అప్పుడు ఈజీ చాలా. మళ్ళీ మోడీలాగా హానెస్ట్గా మీరు బయటకు వస్తే ఇద్దరు కాళ్ళకి దండం పెడతా. ఇద్దరు కాళ్ళు దండం పెట్టడం కాదు, కాళ్ళు కడిగి నాకేస్తా కాదు, దేవుడు కాళ్ళలాగా. మీరు రెడీయా? ఎంత దిగజార్చారంటే బీజేపీని ఆంధ్రప్రదేశ్లో అంత దిగజార్చారు. నాకు ఇష్టం వైసీపీ జగన్ తర్వాత నాకు అదే ఇష్టం. మీకు తెలిసే ఉండదు ఎన్నో సంవత్సరాలు, ఎప్పటి నుంచో 35 ఏళ్ళ నుంచి నాకు మోడీ గారు అంటే ఇష్టం, పరిచయం. అలాంటి ఆధ్వర్యంలో అన్ని స్టేట్లు బ్రహ్మాండంగా ఆల్మోస్ట్ ఉంటే ఇక్కడ ఇంత దరిద్రం ఎందుకుందంటే దరిద్ర మేనేజ్మెంట్. అంటే చంద్రబాబు చెప్పింది అక్కడ అంతే, చంద్రబాబు చెప్పకుండా బీజేపీలో ఏమైనా చేసుద్దామే? ఏమి చేయదు. ఆమె కోపం ఏంటంటే మళ్ళీ మా బావని ముఖ్యమంత్రిని చేయాలి, మా మరిదిని జగన్ని ఓడించాలి, జగన్ రాజకీయ జీవితం నాశనం చేయాలి. ఇవి కూడా లెటర్లు రాస్తుంటుంది ఈ మా జగన్ గారి మీద, ఈ పార్టీల మీద. ఈమె ఒక అధికారి, పోలీసు అధికారులు ఈమెనే క్యాన్సిల్ చేయబడ్డది, ఆమె కొన్ని పేర్లు చెప్పుద్ది. ఏం కర్మ మీకు, ఏం కర్మ? ఒకడు జగన్ అనేవాడు మంచిగా పరిపాలిస్తుంటే, మంచిగా సేవ చేస్తుంటే, మంచిగా వాలంటీర్ వ్యవస్థ పెడితే ఇంత దుర్మార్గంగా మొత్తం చేరి మీరెన్ని చేరినా, మీరెన్ని చేసినా రాజకీయంగా మీరు కుక్క చావు చేస్తారు తప్పితే అక్కడ మీరు నీళ్ళలోంచి పైకి రాలేరు. ఐఎమ్ షూర్, ఎందుకంటే మీకు నిజాయితీ లేదు, మీకు నీతి లేదు, మీకు ఎథిక్స్ లేదు, మీకు మానవత్వం లేదు. ఎంతోసేపు జగన్ నాశనం అవ్వాలి. మీరు ఎన్ని తిడితే అంత బలంతో ప్రజలు గుండెలో పెట్టుకుంటారు ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డిని. మిమ్మల్ని పెట్టుకోరు గుండెలో పెట్టుకోరు, అంత దూరం పెడతారు అంటువ్యాధి వచ్చిన వాళ్ళలాగా. మీరు అంటరాని వాళ్ళు ఎస్సీ ఎస్టీలు కాదు, ది గ్రేట్ చంద్రబాబు నాయుడు మీరు కాదు. కంబకులంలో పడితే అగ్రవర్ణం అంటే బుద్ధులు రావు, క్యారెక్టర్ ఉండాలా, ప్రవర్తన ఉండాలా. అవి లేవు మీకు, అవి జగన్కున్నాయి నీకు లేవు. నువ్వు హానెస్ట్ ఫెలో, ఎన్టీఆర్ని చంపావు, 23 ఎమ్మెల్యేలకు ఉన్నాడు, సిగ్గులేదా? పురంధేశ్వర్ గారు క్వశ్చన్ చేశావా? 23 ఎమ్మెల్యేలు అతన్ని జగన్మోహన్ రెడ్డి ఎట్టుకుంటారు పూ అని సిగ్గులేదా అడగలే చంద్రబాబుని? మీరు ఏదో పనులన్నీ చేస్తారు, మీ బావ అయినా ఇష్టపడతారు, మళ్ళా బావను జైల్లో పెట్టకుండా మళ్ళీ తీసుకెళ్ళిపోతారు మీ సిస్టర్ కొడుకుని.
బాలకృష్ణ ఇద్దరు టప 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 కాల్చాడు, చాలా చిరుసూరు నవ్వుకొని బాలకృష్ణ బుద్ధి పెట్టి భలే కాల్చావు అని కోర్టుకు వెళ్ళావు. కోర్టులో తప్పుదారు పట్టించి ఇద్దరు కాలిస్తే ఎవడైనా నాలాంటి ఎవడైనా సరే కనీసం అరెస్ట్ చేయరండి, కనీసం సెల్లో బెటరు, కనీసం జైల్లోకి వెళ్ళరు, కోర్టులో బెటరు, జైల్లో బెటరు. బాలకృష్ణని ఎమ్మ పరమేశ్వరి నీ తమ్ముడు ఇద్దరిని కాల్చిపారేశాడే, మరి అసలు ఏమి లేకుండా ఎలా బయటకు వచ్చాడమ్మా, పిచ్చోడు నందమూరి బాలకృష్ణ పిచ్చోడు అంట. ఇది పిచ్చోడు ఎట్టుంటారు, ఆ నేను నేను అప్పుడు మా నాన్న మమ్మ ఇట్టంటారే పిచ్చి తిరుగుత పిచ్చి పిచ్చిగా, అది పిచ్చోడని మానసిక రోగని కోర్టుని తప్పుదారి పట్టించి డాక్టర్ సర్టిఫికెట్ డాక్టర్ రిపోర్ట్లు తీసుకొచ్చి తప్పుడివి శుభ్రంగా ఇంటి ఏ జబ్బు లే బయటికి తీసుకొస్తారా, మళ్ళీ తల స్నానం చేసి మన షూటింగ్కి వెళ్ళిపోతాడా, మీరు మీరు రాజకీయ నాయకులా, మీరు ప్రజాసేవకులా, సిగ్గుపడదామండి సిగ్గుపడదాం. రాంగ్ రూట్లో రాలేదుగా జగన్మోహన్ రెడ్డి, ఇది మీ వాళ్ళలాగా మీ మరిదిలాగా మీ నాన్నగారికి చంపింది, మీ నాన్నగా మెడకు తన్ని కాళ్ళతో తన్నింది, మీ నాన్నే కదా ఇటీ రామారావు చెప్పులతో కొట్టించింది, అయినా మీకు సిగ్గు లేదా, మీ నాన్న చంపినోడిని మళ్ళా భుజాలకు ఎత్తుకొని సిగ్గుపడిపోతున్నారే దగ్గరికి వచ్చి, అలాంటి వాడు కాదు జగన్మోహన్ రెడ్డి. మీరు కులంలోంచి పుట్టారు, జగన్ జనంలోంచి పుట్టాడు, అదే తేడా. ఎప్పుడు ప్రజలు మిమ్మల్ని క్షమించరు, మిమ్మల్ని ప్రోత్సహించరు. థ్యాంక్ యూ సార్. ఎంత చేసినా పవన్ కళ్యాణ్ గారు ఆయన దేవుడు, ఆయన దేవుడు.